ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు? ఎంతమంది తమ ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిటాఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఆలూరు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు గుమ్మనూరు జయరాం. మరి ఆయన పాలనలో అభివృద్ధి ఎలా ఉంది? నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు పనిచేశారు. ఆయన నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఈ 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ఏ విధంగా అమలుకు నొచ్చుకున్నాయా లేదా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఆలూరు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ స్థానం 2019 ఎన్నికల తర్వాత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది. అందుకు కారణం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మనూరు జయరాం వైఎస్ జగన్ కేబినెట్ లో స్థానం దక్కించుకోవడమే. మంత్రిగా ఉండి రాగరాక అవకాశం వచ్చినప్పుడు దేవనగొండ మండలం ఎవరి నియోజకవర్గం అండి? నియోజకవర్గం కాదా? దేవనగొండ మండలంలో 50,000 ఎకరాలు నీళ్ళు వచ్చేదాన్ని ఎందుకు నువ్వు పట్టించుకోవు? అట్లాగే హంద్రీనీవా నుంచి ఏమేమి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకుని రావచ్చును ఆలోచించాలి కదా. ఆ రకంగా మద్దికెర వరకు అంటే మన కృష్ణగిరి నుంచి మద్దికెర వరకు మొత్తం పత్తికొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా హంద్రీనీవాతో చాలా వరకు అభివృద్ధి అవుతాయి. తర్వాత ఆ గ్రామాల్లో ఉండేటువంటి చెరువులన్నీ నీళ్ళు ఇవ్వచ్చును. దాని మీద అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు మేము ఫైట్ చేసినాం, వాళ్ళకు జీవో ఇస్తాము అన్నారు. జీవో ఇస్తున్నారు, డబ్బులు రిలీజ్ చేయలేదు. చెరువులకు నీళ్ళు ఎత్తిపోసి అట్లాగే మిగతా ప్రాంతానికంతా ఇరిగేషన్ సౌకర్యం కలిగిస్తే కనీసం 1-2 ప్రాంతాలన్నీ బాగుపడతాయి కదా. దేవనకొండ మండలం కానీ ఆసుపత్రి మండలం కానీ సస్యశ్యామలం అయితే ఒక మంత్రిగా నీకు ఘనకీర్తి కాదా? అది ఎమ్మెల్యే గుమ్మనూరు రాజకీయ ప్రస్థానం ఓసారి చూస్తే 2009 ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు గుమ్మనూరు జయరాం. ముక్కోణపు పోటీ జరిగిన నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాటిల్ నీరజారెడ్డి, పీఆర్పీ నుంచి గుమ్మనూరు జయరాం సిపిఐ తరపున కె రామకృష్ణ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు జయరాం. హలహరి మండలం నిట్టవట్టి గ్రామం దగ్గర వేదవతి రిజర్వేర్ నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ అక్కడ ఎవరైతే అంటే 2 గ్రామాల పొలాల ప్రజలు బిళహాలు నిట్టవట్టి ఆ గ్రామానికి చెందినటువంటి రైతుల పొలాలకి దాదాపు 100 ఎకరాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటికీ రైతులకి మరి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండానే మరి తీసుకోవాలని చూస్తుంది. అందుకు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తేదేమంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు కనీసంగా 3 రెట్లు అదనంగా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్లకు మరి సొంత ఇల్లు, అదేవిధంగా పొలానికి పొలం కూడా వేరే దగ్గర ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పెంచే సౌకర్యం కూడా కల్పించాలని, అదేవిధంగా నిట్టవాటి గ్రామ ప్రజలు కూడా అవే సహాయాలు చేయాలని చెప్పేసి అనంతరం వైసీపీలో చేరారు గుమ్మనూరు. 2014-2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ప్రత్యేకించి 2019 ఎన్నికల్లో రాజకీయంగా గట్టి అభ్యర్థిని ఎదుర్కొన్నారు గుమ్మనూరు జయరాం. టీడీపీ తరపున బరిలో దిగిన కోట్ల సుజాతమ్మతో హోరాహోరీగా జరిగిన పోటీలో 39,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుమ్మనూరు జయరాం మినిస్టర్ ఆయన వచ్చాడు,
2021లో ఆయన వచ్చి అయిపోయి శాంక్షన్ అయింది 58 కోట్ల 78 లక్షలు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ వల్ల అయిపోతుంది ఇంకా అప్రూవల్ వచ్చేసింది అంటని చెప్పి కాంట్రాక్ట్లు ఇప్పుడొస్తారు అప్పుడొస్తారు అంటని చెప్పి అది కూడా వచ్చింది. వచ్చేసి వాళ్ళు మొదలుపెట్టినారు. మొదలుపెట్టి వర్క్ 50% వర్క్ కూడా అయింది. రిజర్వాయరు 50% అయితే ఈ ప్రభుత్వంలో అప్పుడు పడుతుంది ఇప్పుడు పడుతుంది, ఇంకే మా జలాశయాలన్నీ పూర్తి ఆశయాలన్నీ మాకు తీరిపోతాయని రైతులు సంతోషించాము. కానీ ఇంతవరకు ఇది కాంట్రాక్ట్ అయితే మా ఒక్క రూపాయి బిల్లు కూడా పడలేదు. మేము వర్క్ చేసేది ఎట్లా అంటని చెప్పి ఆపేసి పోయేసినాడు. దానికి మినిస్టర్తో మేము చాలాసార్లు గొడవ పెట్టుకున్నాం. సార్ ఇదేదో చూడండి సార్, ఏదో 10 కోట్లన్నా వేస్తే రిజర్వాయర్ పూర్తి అవుతుంది, మన ఆశయాలు నెరవేరుతాయి. ఈ 3 మండలాలు చిప్పగిరి, ఆలూరు, అత్తిపడగల మండలాలు, ఆలూరి మండలం, 3 మండలాలు కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చాలాసార్లు మంత్రి గారు కూడా చెప్పాము. అన్న అయిపోతుందన్నా అంటనే అన్నాడు. ఆయన కూడా ఆయన ఫీల్డ్లో కూడా మళ్ళీ కాలేదు. నియోజకవర్గం అభివృద్ధి విషయంలో చూస్తే ఆలూరు బ్రాంచ్ కాలువకు అనుసంధానంగా నగర డోనా ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 53 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిప్పగిరి, ఆలూరు, హలహర్వి మండలాల్లోని రైతులకు సాగునీరు అందుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు పనులు దాదాపుగా 50% పూర్తి కాగా మిగిలిన పనులు మరో 50% మిగిలి ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రుల గురించి చెప్పుకుంటే యాంత్రికాలు లేవు, ప్రజలకి సరైనటువంటి వైద్యం చేయడానికి ఏ కృత్రిమాలు ఇక్కడ లేవు కాబట్టి ఏదైనా దెబ్బలు తగిలినా ప్రసవించడానికి కూడా మా ఆలూరు నియోజకవర్గంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఏ బల్లారికో, ఏ ఆదంకో, ఏ కర్నూలుకో రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాకు అన్ని సదుపాయాలు కల్పించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మెరుగైన వైద్యశాలగా ఇక్కడ పెడితే మేము వెనకబడిన రోడ్లు సరిగా లేవు, మేము వెళ్లేలోపు అపాయాలు జరుగుతున్నాయి. ఇది మినహా నియోజకవర్గంలో జరిగిన ఇతర అభివృద్ధి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువైనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి విషయంలో జిల్లాలోని ఇతర అసెంబ్లీ స్థానాలు ముందుంటే ఆలూరు మాత్రం అందుకు భిన్నంగా ఉందంటే అందుకు కారణం ఖచ్చితంగా ఎమ్మెల్యేనే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల ప్రచారంలో బల్లగుద్ది మరీ చెప్పి నెరవేర్చని హామీలను ప్రస్తావిస్తున్నారు. 16 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది, శిలా పలకాలు ఇట్లానే ఉంది, ఎవరు వచ్చి చేసింది ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు, ఊగన మేము చేపిస్తున్నాము, మేము చేపిస్తున్నాం, వాళ్ళు చేపిస్తున్నామని ఊగిన సంకలు కొట్టుకుంటూ ఊగిన ఉత్తమ మాటలు చెప్పిపోతున్నారు. ఎవరు వాళ్ళు సంపాదించుకున్న కోసం వాళ్ళు చేస్తున్నారు, కానీ ఏం చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. వీళ్ళు 1,60,000తో పొద్దు రైతులు కట్టించినారు అంతే, ఈ పొద్దు 10 లక్షలు ఒక ఎకరా వచ్చింది. కానీ వాళ్ళు ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఎవరు వస్తారో ఏం చేస్తారు ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తే కొంచెం అందరికీ ఈ ఒక అద్దెగేరు అయితేనేమి, మాసునూరు అయితేనేమి, రామదుర్గం అయితేనేమి, నగరడోన్ అయితేనేమి, ఈ వీళ్ళంతా కలిసి కనీసము కొంచెం వీళ్ళన్న వచ్చి మంచి పని చేస్తే ఇది దీన్ని రిజర్వేర్ నిర్మిస్తే అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. ఇంకా రైతునే మోసం చేస్తుంటే ఇంక వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కనీసం వచ్చాను ఇప్పటికన్నా కానీ కనీసం వచ్చే రాజకీయం అన్నా ఎవరైనా గెలిస్తే మాకు వచ్చి చేస్తే అందరికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు, కొంచెం నీళ్ళు పోసిన వాళ్ళు అవుతారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాదు మంత్రిగాను పనిచేశారు గుమ్మనూరు జయరాం. అయినా ఆలూరు నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో ఎందుకు వెనుకబడి ఉంది? 2019 ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన గుమ్మనూరు 5 ఏళ్ల తన పాలనలో నెరవేర్చని హామీలు ఏంటో ఓసారి చూద్దాం. ఆలూరు నియోజకవర్గంలో సాగు తాగునీటికి తీవ్ర కటకట నెలకొన్న వాటిని పరిష్కరించే దిశగా అడుగులు పడలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. హాంద్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా పందికొన రిజర్వాయర్ కింద 14 గ్రామాల్లో పంట కాలువలు తవ్వి ఉంటే 44,000 ఎకరాల ఆయకట్టు భూములకు నీరు అంది ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కరువు ప్రాంతం సస్యశ్యామలంగా మారి ఉండేదని ఇక్కడి వారు చెబుతున్నారు. కానీ జీవో నెంబర్ 365 కారణంగా రైతులు, రైతు కూలీలు వలస బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గ ప్రజల సాగు తాగునీటి అవసరాల కోసం వేదవతి ప్రాజెక్టు నిర్మించడం ఒక్కటే మార్గమని నిర్ణయించారు. 1942 కోట్ల రూపాయలతో 2019లో పనులను ప్రారంభించారు.
మొత్తం 80,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటిని అందించేలా నిర్మాణం జరగాలి. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం 100 కోట్ల రూపాయల విలువైన పనులు మాత్రమే జరిగాయి. 4,781 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా కేవలం 52 ఎకరాలు మాత్రమే సేకరించారు. దీంతో పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. వారం 10 రోజులకి ఒకసారి వాటర్ రావడం లేదు. 15 రోజులు 20 రోజుల తర్వాత వస్తున్నది. నీళ్ళు అనేది కొంత చాలా ఏర్పడింది మనకి. ఇటు పరిస్థితుల్లోనూ 4 రోజులకు 5 రోజులకి వర్షం వచ్చే వాన వాటర్ వచ్చేటప్పుడు విడుదల చేయాలని కోరడం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది. పశువులకు నీళ్లు రావడం దొరకడం లేదు. మనుషులకు కూడా ఇబ్బంది అయిపోయింది. కరువు ప్రాంతం కావడంతో ఆలూరు నుంచి వలసలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. జీవనోపాధి కరువై ప్రజలు ఎక్కువ భాగం అందులోనూ యువత బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తోంది. దీంతో పలు గ్రామాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతం నుంచి నిరంతరం వలసలు పోయే పరిస్థితి మనకందరికీ కూడా తెలుసు. గత కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతుంది. మరి పోయిన సంవత్సరము మరి కార్మిక శాఖ మంత్రిగా కూడా గుమ్మలూరు జయరామ్ గారు ఉన్నారు. అయితే ఏ కొత్త పరిశ్రమ కూడా మరి ఇక్కడికి తెప్పించినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఈరోజు అక్కడ పనులు లేక చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు బెంగళూరు, బాంబే ఇట్లాంటి చోటుకు పోయి బతకాల్సిన పరిస్థితి. అట్లాగే ఈరోజు వర్షాలు కూడా లేకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో వలసలు పోతున్నారు. కానీ ఆదోనిలో అడా సంస్థ ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు వలసలను అరికట్టినటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక సబ్ కలెక్టర్ని మాత్రమే పెట్టినారు తప్ప ఆదోనిలో. కానీ ఎక్కడ కూడా మరి ఆ పనులు కల్పించినటువంటి పరిస్థితి లేదు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులున్నా పరికరాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎక్స్రే పరికరం పనిచేయక 7 గడుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులను ఆదోని, కర్నూలుకు ఎక్స్రే కోసం రిఫర్ చేస్తారు వైద్యులు. మరి ఎలాంటి వైద్యానికి సంబంధించినటువంటి స్కానింగ్ సెంటర్లు కానీ వైద్య పరీక్షలకు సంబంధించి కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. ఈ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతి దానికి కూడా ఆదోని లేదంటే బల్లారి లేదా కల్దూరు, కర్నూలు, సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ నియోజకవర్గ ప్రజలకు ఉంది. మరి ఇప్పుడున్నటువంటి అదేవిధంగా క్లినిక్లు విలేజ్ క్లినిక్లు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి విలేజ్ క్లినిక్లు చూడడానికి భవనాలు తప్ప అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎలాంటి సిబ్బంది కూడా లేదు. అదేవిధంగా దానికి పరికరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ ప్రజలందరూ కూడా వైద్య సదుపాయం ఇంటింటికి అందాలంటే ఖచ్చితంగా క్లినిక్లో ఉన్న సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ నియోజక కేంద్రంలో ఉన్న స్కానింగ్ సెంటర్ అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలకు సంబంధించిన స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రోడ్ల సంగతి పరిశీలిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. ఆలూరు, ఆస్పరి, హోళగుంద, చిప్పగిరి సహా పలు మండలాల్లోని గ్రామాల్లో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. కొత్తగా రోడ్ల నిర్మాణం లేకపోవడం, మరమ్మతులు కూడా చేయకపోవడంతో రోడ్లు గుర్తించలేని విధంగా మారిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాకు వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉంది. అది 20 రోజులకోసారి, 15 రోజులకోసారి వదులుతున్నాడు. అది కూడా వదిలినా కూడా మాకు దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి, లేకున్నా లేదు. ఏ దగ్గర చూద్దామంటే కూడా బోర్ వాటర్ కూడా సరిగా లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారులు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు ఎన్నోసార్లు. మరి దీన్ని పైన మీరు చర్య తీసుకొని మాకు నీళ్ళు వచ్చేటట్టుగా చూడాలండి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైఖరి పలుమార్లు వివాదాస్పదంగా మారింది. గతంలో ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో 100 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆందోళనలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది ఆయనకు పెద్ద మైనస్ అన్న వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాలను అన్నీ గమనించిన వైసీపీ హైకమాండ్ ఆయనకు టికెట్ నిరాకరించింది. ప్రత్యామ్నాయంగా ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో ఆయన అందుకు నో చెప్పారు. దీంతో చివరకు టీడీపీలో చేరిపోయారు గుమ్మనూరు జయరాం. మరోవైపు ప్లస్లు, మైనస్లు గమనించిన ఆలూరు నియోజకవర్గ ప్రజలు గుమ్మనూరుకు 100కు 40 మార్కులు వేశారు. ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి పేరిట 1,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు నిధులు రాబట్టడంలో గుమ్మనూరు జయరాం విఫలం కావడంతోనే నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఆలూరు, కర్నూలు జిల్లా. వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుంతకల్ నుంచి పోటీలో ఉన్నారు. మరి ఆయన విషయంలో ప్రజలు ఎలా స్పందిస్తారు? ఇదే ఆసక్తి రేపుతోంది. We'll be right back.
ఇదేవాళ్ళ మీ ఎమ్మెల్యే హిటాఫట. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.